అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అన్న మీకు తిన్మార్ మల్లన్న తెలుసా? తెలుసు అండి. సో తిన్మార్ మల్లన్న ఈరోజు మొత్తం మీదకి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు, ఎట్లా చూస్తున్నారు? బీజేపీలో జాయిన్ అవ్వడం కరెక్టే అని మీరు భావిస్తున్నారు? అతని వాయిస్ గట్టిగా, తెలంగాణ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నాడు. గత నాకు తెలిసి 3-4 సంవత్సరాలు బట్టి అతని అన్నీ వింటున్నాను, పబ్లిక్ టాక్ ఏం చెప్తున్నాడో ఏందని. అతను చెప్పేవన్నీ దాదాపు రీజనబుల్గానే ఉంటాయి. యువతకు కానీ మిగతా అన్నీ వాళ్ళ ప్రశ్నించే తత్వం ఎక్కువ నాకు తెలుసు అతనికి. అతను డెఫినెట్గా అతని వాయిస్ ఇంకా బాగా వినిపించగలడని నేను అనుకుంటున్నాను. సో బీజేపీ పోవడం వల్ల మల్లన్నకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మీరు భావిస్తున్నారు? రాజకీయ భవిష్యత్తు మనం ఇప్పుడే చెప్పలేం, కానీ అతనికి అయితే కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ పెడితే ఫర్దర్గా ప్రశ్నించే తత్వం ఇంకా ఎక్కువైద్దని నేను అనుకుంటున్నాను. సో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మల్లన్నకు మొన్న ఎమ్మెల్యే సెలక్షన్లో కూడా దాదాపు 100,000 పైగా ఓట్లు వేసారు కదా. సో ఇండిపెండెంట్గా ఉంటేనే బాగుండని కొంతమంది అనుకుంటున్నా ఉన్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో ఏదో ఒక సపోర్ట్ కావాలి అతనికి. బీజేపీ డెఫినెట్గా సపోర్ట్ చేసిద్దని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పార్టీకి వచ్చే ఎలక్షన్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండొచ్చు అంటారు? ఏమని చెప్పలేమండి. తీన్మార్ మల్లన్న తెలుసా? తెలుసు తెలుసు. సో మొత్తం తీన్మార్ మల్లన్న ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు అన్న. సో ఆయన జాయినింగ్ ఎట్లా చూస్తున్నారు? ఓకే, సంతోషం. ఆయన గవర్నమెంట్ చాలా అంశాలను చూసిండు ఆయన బీజేపీలో కూడా కరెక్ట్. అది అంతకుముందు 18 కేసులు పోయి మళ్ళీ మొన్న 18 కేసులు బనాయించాము కాబట్టి ఆయన బీజేపీలో కూడా కరెక్ట్. ఇది కరెక్ట్. సో మొదటిగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజలు ఆదరించి ఒక ప్రశ్నించే గొంతు చూసి కదా, పార్టీలకు పోయిన తర్వాత ప్రజల ఆదరణ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? ఆయన గొంతు ఆయనకే ఉంటుంది, ఆయన కరెక్టే ఉంటాడు. ఆయన ఉంటే మళ్ళీ బీజేపీ పార్టీ ఉండడు కరెక్ట్, ఆయన అండా కరెక్ట్గా అది ఉంటుంది. కాబట్టి ఆయన చాలా డెవలప్ అయ్యే అవకాశాలు బాగుంటాయి. సో బీజేపీలో రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం 100% ఉన్నాయి ఆయనకు. 100% ఉంటాయి, 100% ఆయనకు బీజేపీలో భవిష్యత్తు ఉన్నది, బాగుంటుంది. సో ఇప్పుడు కేసులను ఎదుర్కోనికే బీజేపీ పార్టీలో చేరినందుకు 100% ఆయన తప్పదు, లేకపోతే లోపడైతే బయటకు రానియారు. అది 100% ఆయన బీజేపీ కూడా కరెక్ట్. వచ్చే ఎలక్షన్లో బీజేపీకి అవకాశం ఉండొచ్చు అంటారు? 100% ఉన్నది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. ఇక తర్వాత ఆయన వాళ్ళ చేతిలో గవర్నమెంట్, కేసీఆర్ చేతిలో గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు మనం చూసినా కదా, దుపాక కానీ చూస్తాను కాబట్టి మనకు అవకాశాలు ఉన్నాయి. 100% బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. అన్న ఈరోజు తీర్మార్ వలన బీజేపీ పార్టీలో చేరిండన్న. సో మీరు ఏ రకంగా వస్తారు బీజేపీ పార్టీలో చేరడానికి? బీజేపీ పార్టీలో చేరడాన్ని మేము కొద్దిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఆయన గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నప్పుడు నిరుద్యోగులను కానీ అన్ని రంగాలను స్పృశించి అన్ని కోణాల్లో విశ్లేషిస్తూ సామాన్య ప్రజలకు చేయూతగా అండగా ఇచ్చే విధంగా ఒక మీడియాలాగా పనిచేసింది. ఇప్పుడు ఆయన జాతీయ పార్టీలు చేయడం అంటే మళ్ళీ ఆయన నోరు కూడా నొక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రైతుల ఆందోళన అవుతుందో, రైతుల ఆందోళనను తీవ్రంగా అణచివేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆ కేంద్ర రాజకీయ పార్టీలో చేరడం అనేది కొద్దిగా నిరాశజనకం అనిపిస్తుంది. సో ఇక్కడ అధికార పార్టీ కేసు పెట్టి జైల్లో పెట్టింది కదా. సో ఒక పార్టీ అండ ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలో చేరాలని అంటాను. ప్రజల అండ ఉన్నంత వరకు ఏ పార్టీ కూడా ఏం చేయలేదు. అటు విద్యార్థులు అండగా ఉన్నారు, అటు రాజకీయ నాయకులు అండగా ఉన్నారు, అట్లాగే యువకులు అండగా ఉన్నారు. టోటల్ అశేష రంగంలో అన్ని రంగాలు తనకు సపోర్ట్గా ఉన్నప్పుడు ప్రభుత్వం అనేది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ప్రభుత్వాన్ని మెప్పించగల ఎవరు? ప్రజలే. కాబట్టి ప్రజలకు చైతన్యం లేదు కాబట్టి ఇంకా చైతన్యం చేస్తే ఇంకా బాగుండదు అని నా ఉద్దేశం. సో మొత్తం మల్లన్నకు బీజేపీలో రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకుంటున్నారు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మనం నిర్ణయించేది కాదు. ఎందుకంటే కేంద్ర బీజేపీలో కూడా మంచి వాయసును తొక్కినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. గతంలో ఆయన ఉపరాష్ట్రపతి కాకముందుకు ఆయన వాయిస్ చాలా బాగుండేది. ఆయన తీసుకొని ఉపరాష్ట్రపతి వేసిన తర్వాత ఆయన వాయిస్ లేకుండా పోయింది మనకు. అది మన ప్రత్యక్ష నిదర్శనం. దాన్ని పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో కూడా వీరి యొక్క గొంతు కూడా నొక్కే అవకాశం ఉంటుంది.